నమస్కారం వన్ ఇండియా తెలుగు న్యూస్ కి మరి డమ్మును కూల్చేసిన మహా ముదుర్లు సూదికొండపై మహిళల ఆందోళన పలాస కాశీబుగ్గకు కేంద్ర బిందువుగా ఉన్న సూదికొండపై ఉన్న మరిడమ్మ వేప చెట్టు అమ్మవారి స్థానాన్ని కొంతమంది రియల్ ఎస్టేట్ దారులు కూల్చేసిన సంఘటనలో గురువారం అక్కడి మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు సూదికొండ కాలనీ ఏర్పాటైనప్పటి నుంచి వేప చెట్టు కేంద్రంగా అమ్మ దేవతగా మరిడమ్మను ముర్రాటలతో పూజలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో అమ్మవారి వేప చెట్టును రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఆ చెట్టు అడ్డుగా ఉందని జేసీపీ తో తొలగించడంతో పరిసర ప్రాంతాల్లో ఉన్న అమ్మవారి భక్తురాలు శివాలెత్తుతూ పెడబొబ్బల్లు పెట్టారు సూదికొండ కాలనీకి చెందిన కొంతమంది యువకుల ప్రమేయంతో తన ఉనికిని దూరం చేశారని వారిని శిక్షిస్తారని అంతవరకు శాంతించనని ఆ భక్తురాలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ అక్కడి మహిళలు ఆమెకు అమ్మవారు ఆవరించారని కుండలతో స్నానాలు చేసి శాంతింప చేసేందుకు ప్రయత్నించారు ఘటనా సంగతి తెలుసుకున్న కౌన్సిలర్ ప్రతినిధి గోపి అక్కడకు చేరుకొని పరిస్థితి సద్దుమణిగేలా శాంతింప చేశారు ఎవరైతే మరిడమ్మ చెట్టు అమ్మ స్థానాన్ని అగౌరవ పరిచారో వారే అక్కడ అమ్మవారి గుడి కట్టించి సూదికొండ మహిళల ఆత్మ గౌరవాన్ని భంగం కలిగించారు కనుక గుడి వద్ద క్షమాపణలు కోరాలని లేకపోతే బాధ్యులను విడిచిపెట్టేదే లేదని వివరించారు గడిచిన కొంతకాలంగా సూదికొండ ప్రాంతం శాంతి భద్రతల సమస్యగా మారుతుంది గత 40 సంవత్సరాలు వేప చెట్టు మరిడి అమ్మవారుగా పూజలు అందుకుంటోంది అయితే ఇటీవల కొంతమంది ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి ఈ మరిడమ్మ పుట్ట చెట్టును తొలగించడం జరిగింది కాబట్టి ఎవరైతే తొలగించారో వాళ్ళే స్వతహాగా వచ్చి ఇక్కడ చెట్టును మళ్ళీ ప్రతిష్ఠించి మళ్ళీ గుడిని ఇక్కడ నిర్మించి గ్రామమందరం సమక్షంలో పూజలు జరిపించి క్షమాపణ కోరుకుంటే తప్ప లేదంటే ఇది ఈ విషయాన్ని జిల్లా వ్యాప్తంగా ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే తొలగించారో వాళ్ళు వచ్చి గుడి నిర్మిస్తే ఇక్కడ ప్రజలు శాంతిస్తారు కాబట్టి గుడి నిర్మించాలని మేము డిమాండ్ చేస్తాం.